పంతం నెగ్గించుకుని అపురంధేశ్వరి, బీజేపీ అభ్యర్థిగా టీడీపీ నేత. ఏపీలో ఎన్నికల రాజకీయంలో కొత్త ట్విస్టులు తెర మీదకు వస్తున్నాయి. టీడీపీ బీజేపీ సీట్ల సర్దుబాటు కొనసాగుతోంది. టీడీపీలో తాజాగా పోటీలో నిలిచిన 5 అభ్యర్థులను మార్చారు. మరో 2 స్థానాలలో నిర్ణయం పెండింగ్లో ఉంచారు. ఇదే సమయంలో అనపర్తి సీట్ల విషయంలో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. ఆ సీటు బీజేపీకి ఇవ్వడంతో కొంతకాలంగా హైడ్రామా కొనసాగుతోంది. చివరకు బీజేపీ అక్కడ పంతం నెగ్గించుకుంది. అనపర్తి సీటు వివాదం పైన టీడీపీ బీజేపీ ఒక నిర్ణయానికి వచ్చాయి. పొత్తులో భాగంగా అనపర్తి సీటు బీజేపీకి కేటాయించారు. అప్పటికే అక్కడ టీడీపీ అభ్యర్థిగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేరును చంద్రబాబు ప్రకటించారు. తన సీటు బీజేపీకి ఇవ్వడంతో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వర్గం ఆందోళనకు దిగింది. ఆ సీటు పురంధేశ్వరి పోటీ చేస్తున్న రాజమండ్రి పరిధిలో ఉండడంతో పురంధేశ్వరి ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. బీజేపీ అనపర్తి వదులుకుంటే ఆ పార్టీకి తంబళ్లపల్లి సీటు ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు. కానీ బీజేపీ నుంచి దెందులూరు సీటు పైన ప్రతిపాదన వచ్చింది. బీజేపీ అధినాయకత్వం సీటు మార్పు సాధ్యం కాదని తేల్చి చెప్పింది. ఆ వెంటనే రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని నల్లమిల్లి ఇంటికి పంపారు. మరోవైపు బుచ్చయ్యతో నారా లోకేష్ కూడా మాట్లాడారు. దీంతో బుచ్చయ్య చౌదరి బీజేపీ నేతలు కలిసి రామకృష్ణారెడ్డి ఇంటికి వెళ్లారు. అక్కడ ఆయనతో మాట్లాడారు. బీజేపీ నుంచి పోటీ చేయాలని సూచించారు. ఇలా చంద్రబాబు, బుచ్చయ్య చౌదరి బీజేపీ నేతలు మాట్లాడడంతో బీజేపీ నుంచి పోటీ చేసేందుకు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అంగీకరించారు. దీంతో నల్లమిల్లి ఇప్పుడు బీజేపీలో చేరనున్నారు. అనంతరం బీజేపీ బి ఫామ్ తీసుకుని నామినేషన్ దాఖలు చేయనున్నారు. దీంతో బీజేపీ అభ్యర్థిగా నల్లమిల్లి అనపర్తి నుంచి పోటీ చేయడం దాదాపు ఖాయమైంది. వైసీపీ అభ్యర్థి ఇప్పటికే అక్కడ ప్రచారం కొనసాగిస్తున్నారు. టీడీపీ గుర్తుపైన నల్లమిల్లి ఇప్పటికే ఒక విడత ప్రచారం పూర్తి చేశారు. ఇప్పుడు నల్లమిల్లి తిరిగి తాను కమలం గుర్తుపైన పోటీ చేస్తున్న అంశంపైన ప్రజలకు వివరించాల్సి ఉంటుంది. రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న పురంధేశ్వరి వ్యూహం మేరకే ఈ నిర్ణయం జరిగినట్లు తెలుస్తోంది. తనకు కలిసి వచ్చేలా పురంధేశ్వరి నేరుగా చంద్రబాబుతో చర్చలు జరిపి ఈ నిర్ణయం అమలుకు ప్లాన్ చేసినట్లు ప్రచారం సాగుతోంది. దీంతో ఇప్పుడు టీడీపీ నేత బీజేపీ గుర్తుపైన పోటీ చేస్తుండటంతో ఫలితంపైన ఉత్కంఠ కొనసాగుతోంది.